నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్రాజు ఆధ్వర్యంలో ఈరోజు లోకేశ్వరం కేంద్రంలో ఉదయం 5 గంటల నుండి భారీ పోలీసు బలగాలతో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా సరైన ధృవీకరణ పత్రాలు లేని 61 ద్విచక్ర వాహనాలు, 1 ఆటో, 2 ట్రాక్టర్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే జిల్లా ఎస్పీ మండలంలోని హవర్క గ్రామంలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటి గ్రామంలో 12 సీసీ కెమెరాలను ప్రారంభించారు. లోకేశ్వరం మండల కేంద్రంలో జిల్లా ఎస్పీ శశిధర్రాజు మాట్లాడుతూ శాంతి భద్రతలు, నేరాల నియంత్రణకి దశల వారీగా గ్రామాల్లో నిర్బంధ తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్రాజు అన్నారు. తనిఖీలో భాగంగా అనుమానిత వ్యక్తుల గురించి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఈ కార్టన్ సెర్చ్ ఉపయోగపడుతుందని అన్నారు. బైక్ నడిపేవారు తప్పకుండా హెల్మెట్ ధరించాలని అన్నారు. గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే నేరాలను అరికట్టవచ్చునని తెలిపారు. కమ్యూనిటీ పోలీసింగ్ లో ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఒకటి. దీంట్లో ప్రతి గ్రామంలో పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రతి ఇంపార్టెంట్ విలేజ్ ను విజిట్ చేయడము, ఎర్లీ మార్నింగే వాళ్ళకి సంబంధించిన వెహికల్స్ అన్ని కూడా చెక్ చేయడము, ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, వాళ్ళందరూ ఆ వెహికల్స్ అన్నిటికీ కూడా ఇన్సూరెన్స్ ఉందా లేదా, లైసెన్స్ ఉందా లేదా, ఆర్సీ ఉందా లేదా అని చెక్ చేయడము. అదేవిధంగా గ్రామంలో ఆ వెహికల్స్ ఉన్న ఓనర్స్ అంతా కూడా హెల్మెట్ వాడుతున్నారా లేదా అనేది కూడా ఇప్పుడు మనకు రోజు చూస్తూ ఉన్నారు. మనకు సిఎస్ఎస్ చైర్మన్ గారే కానివ్వండి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సర్పంచ్, ఎక్స్ సర్పంచ్ గారు వీళ్ళంతా కూడా చెప్పారు, ఫైన్ అనగానే 100 రూపాయలు అనగానే కట్టేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి. ఇప్పుడు 100 కట్టే దగ్గర 1000 రూపాయలు ఫైన్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ లోక్సభలో.